మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పద్నాలుగు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం తీర్తుకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు పదమూడు వచనాలు ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యాను మహాదేవుడును మన రక్షకుడునైన క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నాము వ్యాఖ్యాన అంశం మన రక్షకుడైన క్రీస్తు తొమ్మిదవ భాగం ఆయన రెండు ప్రత్యక్షతలు మన రక్షకుడైన క్రీస్తు తొమ్మిదవ భాగం ఆయన రెండు ప్రత్యక్షతలు వ్యాఖ్యానం మొదటిగా ఈ వచనం మన ప్రభు అయిన యేసు యొక్క పరిపూర్ణ దైవత్వాన్ని ప్రత్యేకంగా వివరిస్తుంది ఆయనే మన మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు స్థుతిపాత్రుడైన ఆయన ఏకకాలంలో దేవుడుగాను మానవుడుగాను ఉన్నాడు పై వచ్చినాల్లో మనం గమనించినట్లయితే రెండు ప్రత్యక్షతల గురించిన వివరాలు చూడగలం ఈ రెండు ప్రత్యక్షతల మధ్యకాలంలో మనం జీవిస్తున్నాం ఆయన మొదటి రాకడను గమనించినట్లయితే ఆయన తీర్పరిగా కాకుండా కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు వ్యవహార సువార్త ఒకటి పద్నాలుగు చూడండి లేకపోతే మనకు నిరీక్షణ కలిగేది కాదు ఆయన తీర్పు తీర్చువాడుగా కాక రక్షకునిగా దేవుని కృపను రక్షణను మానవాళికి అందుబాటులోకి తీసుకువచ్చాడు ఎంతో స్థుతిపాత్రుడైన ఆయన సాత్వికునిగా దీనునిగా అందరికీ సమీపస్థునిగా అందరినీ స్వస్థపరచువానిగా ఉన్నాడు కానీ ఆయన రెండవ ప్రత్యక్షత మహిమతో కూడింది ఆ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ప్రత్యక్షతలో ఆయన న్యాయాధిపతిగా వచ్చి భక్తిహీనులకు తీర్పు తీరుస్తాడు యువతాపత్రిక పద్నాలుగు పదిహేను వచ్చిన చూడండి క్రీస్తు తన నోటి ఊపిరి చేత ధర్మ విరోధిని అనగా క్రీస్తు విరోధిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత వాని నాశనం చేయడానికి రాబోతున్నాడు రెండవ తెస్సులోనికే పత్రిక రెండు ఎనిమిది చూడండి ఇవన్నీ సంఘానికి చెందినవి కానప్పటికీ ఈ రెండవ ప్రత్యక్షతలోనూ ఆయన రక్షకుడుగా ఉండి యూదులలో శేషించిన వారిని అలాగే శ్రమల కాలంలో రక్షింపబడబోవు అసంఖ్యాకమైన అన్ని జనులను విడిపిస్తాడు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగు నుండి తొమ్మిదో జనలు చదవండి ప్రస్తుతం భూమి మీద సంఘానికి చెందిన మనకు శుభప్రదమైన నిరీక్షణ ఏదనగా ఆయన వచ్చి తన సంఘాన్ని తండ్రి ఇంటికి తీసుకువెళ్తాడు ఇది ఆయన మహిమ ప్రత్యక్షతకు ముందుగానే జరుగుతుంది మన ఎదుట ఈ నిరీక్షణ ఉంచబడి ఉంది ఆయన ఏ క్షణాన్నైనా ఆర్భాటంతో వచ్చి మహిమలో మనలను ఆయన చెంతకు చేర్చుకుంటాడు తెస్సలోని గయలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవచనం అలాగే తెస్సలోని గలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి సహోదరుడు కెవిన్ క్వార్టిల్ సుహములతో పొందనాలు